అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 25 ఈరోజు దేవుని వాగ్దానము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ 3:7. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కానాను చేర్చవలసిన బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. అయితే యెహోషువను నాయకునిగా ఇశ్రాయేలు ప్రజలు గుర్తించడం లేదు. అప్పుడు దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, వారి కన్నుల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నీవు తృణీకరించబడి ఏ స్థలములో తలదించుకొని ఉన్నావో అదే స్థలములో నీ తలను ఎత్తి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవునిని నమ్మి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.